ట్రేడింగ్ అకాడమీ ఛానల్, నేను మిస్ రంధ్ర. ఫ్రెండ్స్, ఇవాళ స్టాక్ అనేది ఏ విధంగా ట్రేడింగ్ అయింది, సో ఏ కంపెనీస్ అనేవి టాప్ గెయినర్స్గా నిలిచాయి, అలాగే ఏ కంపెనీస్ అనేవి నష్టపోయి, ఈ స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్ అనేది మనకి ఈ వీడియోలో లభిస్తుంది. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని ఇలాంటి స్టాక్ మార్కెట్ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. మీకు ఇలాంటి స్టాక్ మార్కెట్ న్యూస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాము. సో రండి ఫ్రెండ్స్, ఇవాళ ట్రేడింగ్ అనేది ఎలా కొనసాగిందో చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో సో ఇవాళ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 227 పాయింట్లు మెరుగుపడి 37,318.53 దగ్గరికి స్థిరపడింది. సో నిఫ్టీ చూసుకున్నట్లయితే ఇది 73 పాయింట్లు మెరుగుపడి 11,222కి చేరుకుంది. ఇవాళ జరిగిన ట్రేడింగ్లో టాప్ గెయినర్స్గా నిలిచిన కంపెనీస్ మనం చూసుకున్నట్లయితే సన్ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఇండియా బుల్స్ హౌసింగ్, వేదాంత, ఈ కంపెనీస్ అనేవి ఇవాళ ట్రేడింగ్లో టాప్ గెయినర్స్గా నిలిచాయి. అలాగే టాప్ లూజర్స్ యొక్క కంపెనీస్ మనం ఇవాళ చూసుకున్నట్లయితే టీసీఎస్, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, ఈ కంపెనీస్ అనేది నష్టపోయినాయి. ఒక ఐటీ రంగంలో తప్పితే కొరవ ఆల్ సెక్టర్ ఇండస్ట్రీస్లో అన్ని గ్రీన్ క్యాండలే రిప్రజెంట్ చేయడం అనేది జరుగుంది. ఇంకా ఇవాళ టాప్ బిగ్గెస్ట్ గెయినర్స్గా చూసుకున్నట్లయితే పిఎస్యు బ్యాంక్ అనేది నిలడం అనేది జరిగింది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 100లో చూసుకున్నట్లయితే ఇవి 80 పాయింట్స్ మెరుగుపడి 16,737.25కి చేరుకోవడం అనేది జరిగింది. ఇలాగ నిఫ్టీ స్మాల్ క్యాప్ 100లో చూసుకున్నట్లయితే ఇది ఏకంగా 43 పాయింట్లు పెరిగి 6,142.80 దగ్గరికి చేరుకోవడం అనేది జరిగింది. సో కమోడిటీ మార్కెట్ న్యూస్లోకి వచ్చినట్లయితే ఈ డేటా అనేది 5/25 ఇప్పుడు తీసిన డేటా. ఇంటర్నేషనల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే ఒక బ్యారెల్ అనేది $71.14తో ట్రేడ్ అనేది కొనసాగింది. అలాగే యుఎస్ డబ్ల్యూటీ క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్లయితే ఒక బ్యారెల్ అనేది $61.67తో ట్రేడ్ అయింది. సో గోల్డ్ ప్రైజెస్కి వచ్చినట్లయితే ప్రీవియస్ ట్రేడ్తో చూసుకున్నట్లయితే ఇది 0.32% నష్టపోయి 10 గ్రామ్స్ గాను 32,394 రూపీస్తో ట్రేడ్ అనేది కొనసాగింది. అదేవిధంగా సిల్వర్ ప్రైస్కి వచ్చినట్లయితే ప్రీవియస్ ట్రేడ్తో చూసుకున్నట్లయితే ఇది 0.25% అనేది నష్టపోయి 1 కేజీకి గాను 37,555 రూపీస్తో ట్రేడ్ అనేది కొనసాగింది. ఇంకా మన ఇండియన్ కరెన్సీ యుఎస్ డాలర్స్తో పోటీపడి 0.17% అనేది నష్టపోయి 70.43 రూపాయల దగ్గరికి చేరుకోవడం అనేది జరిగింది. సో అదర్ స్టాక్ మార్కెట్ న్యూస్కి వచ్చినట్లయితే ఇండియా ఏ సైకిల్స్ వాళ్ళ యొక్క 3% ఇంటర్ ట్రేడింగ్లో వాళ్ళ యొక్క Q4 రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత స్ట్రాంగ్ అవడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 81.8% అనేది పెరగడం అనేది జరిగింది. ఇది ప్రీవియస్గా చూసుకున్నట్లయితే వాళ్ళ వార్త అనేది 2.6 క్రోర్స్గా ఉంది, ప్రజెంట్ ఇప్పుడు అది 5 క్రోర్స్కి చేరుకుంది. రెవెన్యూ చూసుకున్నట్లయితే 47.5% అనేది పెరగడం అనేది జరిగింది. సో ఇది ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇది 118.1 క్రోర్స్గా ఉంది. ఇరాన్ ఇండస్ట్రీస్లో ఇది పెరిగి 174.2 క్రోర్స్కి చేరుకుంది. ఇంకా తార్పూర్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళ యొక్క రిపోర్ట్ చూసుకున్నట్లయితే Q4 రిజల్ట్స్ తర్వాత వాళ్ళ యొక్క నెట్ సేల్స్ అనేవి 5.17 క్రోర్స్కి చేరుకోవడం అనేది జరిగింది. అలాగే ఇది 99.32% అనేది పెరగడం అనేది కూడా చూస్తున్నాము. ఇది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 2.59 క్రోర్స్గా ఉంది, లాస్ట్ ఇయర్ March 2018 నాటికి. క్వార్టర్లీ నెట్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఇది 1.31 క్రోర్స్గా ఉంది. ఇది లాస్ట్ ఇయర్ ఇది 9.39 క్రోర్స్గా ఇరాన్ ఒక లాస్ట్ ఇయర్గా 9.39 క్రోర్స్కి ఇవ్వడం అనేది జరిగింది. సో అదేవిధంగా మరికొన్ని స్టాక్ మార్కెట్ న్యూస్ చూసుకున్నట్లయితే జెటైరస్ షేర్స్ అనేవి ఇంటర్ ట్రేడింగ్లో ఇవాళ 9% అనేది పడిపోవడం అనేది జరిగింది. బీఎస్సీలో ఆ కంపెనీ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయిన అమిత్ అగర్వాల్ రిజైన్ చేయడం వలన అవి ఇంటర్ ట్రేడింగ్లో ఇవాళ షేర్స్ అనేవి పడిపోవడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క ఎడ్లిస్ ఫైనాన్షియల్ సర్వీస్ రిపోర్ట్ ప్రకారం 3.3% అనేది Q4 రిజల్ట్స్ రిలీజ్ తర్వాత పడిపోవడం అనేది జరిగింది. ఇక్కడ వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 232.40 కోట్లుగా ఉంది. ఇది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 240.40 కోట్లుగా ఉంది. రెవెన్యూ చూసుకున్నట్లయితే ఆ యొక్క కంపెనీ 13.8% అనేది పెరగడం అనేది జరిగింది. సో ఇది ప్రజెంట్ ఇది 2,936 కోట్లకి చేరుకోవడం ఉంది. ఆ జెట్ ఏరియాస్ యొక్క టెంపరీగా సస్పెండ్ చేయడం వల్ల ఈ 750 స్లాట్స్ అనేవి వేకెంట్గా ఉన్నాయి. ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ ఈ యొక్క స్లాట్స్ అనేవి కొన్ని అలగేట్ చేస్తున్నారు కొన్ని వాటికి. అవేవో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క 480 స్లాట్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్లాట్స్ అనేది ఫిల్ అవ్వడం అనేది జరిగింది. స్పైస్ జెట్స్ అనేవి చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఆల్మోస్ట్ 130 స్లాట్స్ అనేది
ఫిల్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇండిగో చూసుకున్నట్లయితే 125 స్లాట్స్, ఇంకా విస్తార వాళ్ళ యొక్క 110 స్లాట్స్ అనేది తీసుకోవడం ఉంది. మిగతా కంపెనీస్ గో ఏరియా, ఎయిర్ ఏషియా వాళ్ళ యొక్క 40-45 స్లాట్స్ అనేది బుక్ చేసుకోవడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఇవాళ నాటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్. మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మీరు ట్రేడ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మీకు డిమార్ట్ అకౌంట్ అనేది అవసరం ఉంటుంది. దాని కొరకు నేను డిస్క్రిప్షన్లో ఒక ఫ్రీ డిమార్ట్ అకౌంట్ లింక్ అనేది ఇవ్వడం జరుగుంది. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే అలైస్ బ్లూ ద్వారా ట్రేడ్ చేసుకోవచ్చు. తద్వారా కలిగే ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాస్ కూడా ఉచితంగా లభిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.